puchna doctors panel ke senior doctors andar ki kar puchna ippudu nen realize an andaru doctors ani cheppi white coats teeseste andaru abhimanulu naaku nen ante ishtam ani cheptanandiko teliyadu naaku thank you very much అంటే నేను ఎప్పుడు ఇంత ఇంతమంది డాక్టర్స్ సమూహంతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. సో అందువల్ల అంటే 100,000 మందితో మాట్లాడటం నాకు చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ 100,000 మంది మేధస్సును కదిలించగలిగే ఒక్కొక్క డాక్టర్ మాట్లాడటమే కష్టం. అలాంటి ఇంతమంది ఒక రూమ్లో ఉంటే దాదాపు చాలా 100,000 మందితో మాట్లాడినట్టు అందులో కొంచెం టైం తీసుకుంటాను మాట్లాడటానికి. ఇలాగ మీరు మాట్లాడుతూ ఉంటే నేను చాలాసార్లు నా లైఫ్లో మేబీ కేమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ బిగినింగ్ నా పెద్ద అందరిలాగా కన్వెన్షనల్గా నేను చదువుకోలేదు. కన్వెన్షనల్ స్కూలింగ్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ bit unconventional. Idi maybe that gave me a lot of time to ponder, a lot of time to think over. Ivanni and basic chinna appudu nunchi nenu chala bronchitis asthmatic patient nenu. So like andaru intlo padukunnappudu night times naaku nidra pattaka విపరీతం వీజింగ్ తోటి సఫర్ అయిపోయేవాడిని. నరక ప్రాయంగా ఉండేది టిల్ ఒక 1920 దాకా సఫర్ అయ్యేవాడిని. సో నాకు ఒక డిసీజ్డ్ బాడీలో ఎంత పెయిన్ ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇక్కడ కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయా? ఉంటాయా అంటే నాకు నాకు ఆ డిసీజ్డ్ బాడీలో ఉండి చాలా సఫర్ అయిపోయాను. సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు కాంటెంప్లేట్. చాలామంది సఫర్ అవుతున్న అందరు బాగున్నా ఇంట్లో అందరూ పడుకుంటే నేను ఒక్కడిని అర్ధరాత్రి పూట ఈ వీజింగ్ తోటి ఉన్నప్పుడు జీవితం గురించి ఆలోచించేవాడిని. నాకు 8th class 6th grade నుంచి మేము అప్పుడు ఎక్కువ చదువుతాడండి. ఏం చేయాలో తెలియక మా నాన్న పుస్తకాలు చదివేవాడిని, ఇంకా పెద్దల పుస్తకాలు చదివేవాడిని. చదువుతున్నప్పుడు నన్ను బాగా తాకింది మాకు చిన్నప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఉండేది. దాంట్లో గీతాంజలి అనే ఒక అమ్మాయి 16 ఇయర్ ఓల్డ్ అనుకుంట అమ్మాయికి షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. అమ్మాయి చనిపోతూ చాలా పోయిట్రీ రాసింది, చాలా పోయమ్స్. అవన్నీ చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ అవి తీసుకు కనిపే అంటే ఇట్ వాస్ స్టక్ అండర్ ద బెడ్స్ అండ్ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ తన ఓల్డ్ క్లోత్స్ బుక్స్ మధ్యలో. సో అమ్మని చదివితే నాకు ఐ యూస్ టు ఎంపతైజ్ విత్ హర్ ద కైండ్ ఆఫ్ పెయిన్ షీ హ్యాడ్ గాన్ త్రూ అండ్ ఐ యూస్ టు అండర్స్టాండ్ వాట్ షీ హ్యాడ్ గాన్ త్రూ. మేబీ ఐ వాజ్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ యంగర్ టు హర్, మేబీ ఐ వాజ్ 14 or 15. అంటే 16 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోద్ది ఇట్లాగా అనేది నాకు చాలా భయం ఉండేది. పాపం ఎలాంటి నిండు 100 ఏళ్ళు బతికాల్సిన అమ్మాయిలు చచ్చిపోయింది ఏంటి, నాకు ఇలా ఉంటుందా అనేది ఆ సఫరింగ్లో చాలా భయం వేసేది నాకు. ఆ తర్వాత నాకు పాలిటిక్స్ నాకు తెలియదు. యాక్చువల్గా నాకు తెలిసిందా లేనంటే హ్యుమానిటీ తెలుసు, మానవత్వం తెలుసు, నాకు పాలిటిక్స్ తెలియదు. నాకు